ఈరోజు ఏ పత్రిక చూసినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి దిగువ స్థాయి తెలుగుదేశం నాయకుల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసు వెలబుచ్చుకుంటానికే ఏ విధంగా ప్రయత్నం చేసింది అర్థమవుతా ఉంది. రెండు రోజుల క్రితం ప్రత్యేక హోదా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరులో ఏర్పాటు చేసిన యోభేరి దెబ్బకి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకుల గోవ గుయ్యం అన్నట్లు అర్థమైపోతా ఉంది. పేపర్లు చదువుతా ఉంటే యోభేరిలో వసివాళ్ళు అంటే కాలేజీ విద్యార్థులు విద్యార్థినులు లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానం చెప్పుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేసింది కళ్ళకు కట్టినట్టు నిరూపించే విధంగా మాట్లాడితే ప్రశ్నలు లేవనెత్తితే వాటికి సమాధానం చెప్పుకోలేని తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించడానికే ప్రయత్నం చేశారు తప్పితే ఎక్కడా కూడా ప్రత్యేక హోదా విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ తెలుగుదేశం పార్టీ యొక్క విధానం ఏమిటి అని చెప్పేసి చెప్పడానికి ఎక్కడ ప్రయత్నం చేయాల. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్న విచారణలో ఈరోజు ఏదో మీరు కొత్తగా మాట్లాడి మీ బాధ్యతల నుంచి పారిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ చేతకానితనాన్ని ఇదే విషయాల్ని ఏది విచారణ కేసులు లేకపోతే ఇంకేదైనా కేసులు వగైరాలు చెప్పి మీ బాధ్యత నుంచి పారిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా మీ చిత్తశుద్ధి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ ప్రయత్నాల్లో ఎక్కడ కూడా చూపించే పరిస్థితి కనబడతా ఉండలేదు. మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేక హోదా విషయంలో మీ పార్టీ విధానం ఏమిటి. అసలు ఒక పక్కేమో తెలుగుదేశం నాయకులందరూ మేము ప్రత్యేక హోదా కోసం ఇంకా ప్రయత్నం చేస్తున్నాం, మేము తప్పకుండా సాధించడానికి పోరాటం చేస్తామని చెప్పేసి మీ మంత్రులు మీ నాయకులంతా కూడా డిబేట్లలో పత్రికా సమావేశాల్లో చెప్తూ ఉంటారు. ఇంకో పక్క అర్ధరాత్రి పూట మీరు స్పెషల్ ప్యాకేజ్, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్పెషల్ ప్యాకేజ్, అది ఒక గొప్ప అభూత కల్పన, దాన్ని మీరు ఆహ్వానిస్తారు. ఏమిటి అసలు తెలుగుదేశం పార్టీ యొక్క విధానం అనేది చెప్పగలరా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఒక పక్క భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాలో వచ్చే లాభాల కంటే కూడా మెరుగ్గా మేము ఈ రాష్ట్రానికి నిధులు లేదా ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉంటే కనీసం ముఖ్యమంత్రి గారు మీరిచ్చిన ప్యాకేజీ ఏ విధంగా ప్రత్యేక హోదా కంటే మెరుగైన ఫలితాలను మా రాష్ట్రానికి ఇస్తుందని చెప్పేసి అడిగే దమ్ము ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు నేను కేసులకు భయపడను 34 సంవత్సరాల జీవితం అని చెప్పేసి. మీరు కేసులు భయపడకపోతే మీరు కనీసం విభజన చట్టంలో పొందుపరిచిన వాటిని పొందటంలో కూడా వైఫల్యం చెందారు. మీరు ఎందుకు మీరు 30 సార్లు ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకులు కాళ్ళు చుట్టూతో తిరుగుతున్నారో ఒకసారి సమాధానం చెప్పాలి. మీరందరూ తెలుగుదేశం ప్రభుత్వంలో నా మంత్రులు నాయకులు అందరూ కూడా ఇన్ని రోజులు ఏం ప్రచారం చేశారంటే మా నాయకుడు 29 సార్లు వెళ్ళారు ప్రత్యేక హోదా సాధించడం కోసం, విభజన చట్టంలో ఉన్న వాటిని రైల్వే జోను లేకపోతే పోలవరం వీటిని సాధించడం కోసం అని చెప్పేసి. మీరు ఎందుకు సాధించలేకపోయారు? మీరు ప్రయత్నం చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించిందా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియచేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
లేదు ప్రత్యేక హోదా విషయంలో మీరు కూడా ఏదైతే వెంకయ్య నాయుడు గారు చెప్పారు గొర్రెలకి మేకలకి ఏదో స్థనాలు అని చెప్పేసి అజాగల స్థనాలు గొర్రెలకి మేకలకి వేలాడితే చూసారా మెడలో రెండు వెంకయ్య నాయుడు గారు ప్రత్యేక హోదాని దాంతో పోల్చారు. తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఆలోచన భావన కూడా అదేనా ప్రత్యేక హోదా పట్ల మేము తెలియజేయమని చెప్పి స్పష్టంగా తెలియజేయమని అడుగుతున్నాం. ఎందుకంటే తెలుగుదేశం నాయకులు వేదిక మీద ఉన్న ప్రాంతంలో వేదిక మీద నుంచి తెలుగుదేశం నాయకుల సమక్షంలో ప్రత్యేక హోదా అనేది గొర్రెలకి మేకలకి మెడలు వేలాడే రెండు అగజానల స్థనాలు అని చెప్పేసి చెప్పారు. మీ విధానం కూడా అదేనని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ట్యాక్సెస్కి సంబంధించి కానివ్వండి, ఎక్సైజ్ డ్యూటీ వీటన్నిటి గురించి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఏదో స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారని చెప్పేసి ఏమి సాధించారు మీరు? ప్రత్యేక హోదాలో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తే ఆ రాష్ట్రంలో ఎక్సైజు, ఇన్కమ్ ట్యాక్సు, సేల్స్ ట్యాక్సు అనేక రాయితీలు ఉంటాయి, ఆ రాయితీలు ఇచ్చారా అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రత్యేక హోదా వస్తే ప్లాన్డ్ బడ్జెట్లో 30% కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లోనే మీరు కేంద్ర ప్రభుత్వం కేటాయించాల్సిన బాధ్యత ఉంది. అటువంటి ప్రత్యేక నిధులు ఈ రాష్ట్రానికి ఏమైనా వచ్చినాయా? ప్రత్యేక హోదాలో కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్ట్ అన్నింటిలో కూడా 90% గ్రాంట్స్గా ఇస్తారు. అటువంటి ఏమైనా మీరు సాధించారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్ గారు పెట్టే సభలకి యువభేరులకి విద్యార్థులు వెళ్ళనీయొద్దని చెప్పేసి ప్రకటన చేస్తే, పత్రికా ప్రకటన చేస్తే ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ఏలూరులో ఏర్పాటు చేసిన విద్యార్థుల సభకి విద్యార్థులు కరువు అయిపోయారు. అంటే విద్యార్థి లోకం, నిరుద్యోగులు, యువత ఎంత అసహించుకుంటుందో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని చెప్పి ప్రభుత్వాన్ని ఏలూరు సభ చూస్తేనే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తామని నేను ఈ సమాధానం చెప్పుకోలేక చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రులతో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషింపజేస్తారు. విశ్వసనీయత లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి కె కృష్ణమూర్తి గారు చెప్తారు. ఈ రాష్ట్రంలో విశ్వసనీయత ఎవరికైనా ఉందంటే ఈ రాష్ట్ర రాజకీయ నాయకుల్లో అది కేవలం వైఎస్ఆర్ కుటుంబానికి అనేది నిస్సందేహం అని చెప్పేసి మనం చేస్తామని నేను. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నిలబెట్టి విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ఆర్ అని చెప్పేసి ఆయన నిరూపించిన విషయం మనందరికీ కూడా తెలుసు. అదే లక్షణాలని, అదే బ్లడ్ పంచుకు పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయతకి బ్రాండ్ అంబాసిడర్ ఈ రాష్ట్రంలో ఎటువంటి సందేహం లేదు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఇంకో మంత్రి గారు మా దేవినేని గారు, ఆయన కూడా మాట్లాడతాడు అవినీతి గురించి. ఇంత దద్దమ్మ ఇరిగేషన్ మంత్రిని ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా చూసుండదు. ఎందుకంటే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కృష్ణా డెల్టాకి 40 TMCలు ఇవ్వగలిగిన ప్రాజెక్టు మన కళ్ళ ముందుంటే, ఆ 200 కోట్లు ఏర్పాటు చేసి 40 TMCలు మన కృష్ణా డెల్టాకి తీసుకొచ్చి రైతుల కష్టాలని తీర్చాల్సిన ఇరిగేషన్ మంత్రి ఒక బ్రోకర్ లాగా వ్యవహరించి, ముఖ్యమంత్రికి కాంట్రాక్టర్లకి మధ్య ఒక బ్రోకర్ లాగా వ్యవహరించి 1600 కోట్ల రూపాయలతో పట్టసీమ నిర్మాణం చేసి 14 TMCని కృష్ణా డెల్టాకి తీసుకొచ్చి నేను ఏదో సాధించానని చంకలు కొట్టుకునే అటు ఇటు కాని నాయకుడు దేవినేని. ఆయన కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే అందరూ కూడా నవ్వుతున్నారని చెప్పేసి మనం చేస్తామండి. ఈరోజు మేము సోషల్ మీడియాలో కూడా చూసాం ఈ తెలుగుదేశం తమ్ముళ్ళు కొత్త నదులు కూడా సృష్టించారు ఈ రాష్ట్రంలో. ఏంటో తెలుసా? పట్టసీమ నదులు అంట. అంటే కాలవలకి నదులకు కూడా తేడా తెలియని దద్దమ్మలు ఈ తెలుగుదేశం నాయకులు అని చెప్పేసి అర్థమైపోతా ఉంది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది, కొత్త నదులలాగా ఏర్పాటు చేశారంట. కాబట్టి మేము తెలుగుదేశం వారిని డిమాండ్ చేసేది ఏంటంటే,
యువభేరి దిగ్విజయమైనందుకు ఆ విద్యార్థిని విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారు వివరించిన తీరును చూసి వణికిపోతున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రులతో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ప్రయత్నం చేశారు. నీకు నిజంగా నీకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నిజంగా నువ్వు నిజాయితీతో ప్రయత్నం చేస్తున్నావు అనుకుంటే మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని మేమందరం ఒప్పించి నీతో డైరెక్ట్ డిబేట్కి మేము తీసుకొస్తాం. నీకు దమ్ముందా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను. హైదరాబాద్లో కానీ ఒకవేళ హైదరాబాద్లో ఓటుకి నోటు కేసులో భయపడి అక్కడ బహిరంగ చర్చకి నువ్వు సిద్ధం కాలేకపోతే విజయవాడలో అయినా సరే లేదు కుప్పంలో అయినా సరే ప్రత్యేక హోదాకి సంబంధించి నువ్వు చేస్తున్న మోసాలు లేదా ప్రత్యేక హోదా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అవసరమా కాదా, ప్రత్యేక హోదా ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత యువకులకు సంజీవిని లాంటిది కాదా అవునా అని చెప్పేసి చర్చించడానికి మా జగన్మోహన్ రెడ్డి గారిని మేము తీసుకొస్తాం. నీకు దమ్ముంటే సమయం ప్రదేశం అన్నీ కూడా మీరే చేయండి. అవసరమైతే ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏర్పాటు చేసిన బహిరంగ సభకైనా మేము సిద్ధం. నీకు దమ్ముంటే అనౌన్స్ చేయండి అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం బహిరంగ చర్చ ప్రత్యేక హోదా మీద. ప్రత్యేక హోదా మీద అదేవిధంగా నువ్వు చేస్తున్న ఈ రాష్ట్రానికి సాధించాల్సిన హక్కుల్లో నీ నిర్లక్ష్య ధోరణి కానీ నువ్వు వాళ్ళతో కేసులకు భయపడి ఈ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతున్న విషయంలో కానీ ప్రత్యేక హోదా విషయంలో మేము సిద్ధంగా ఉన్నాం చర్చించడానికి. ప్రత్యేక హోదా మూలంగా ఈ రాష్ట్రానికి లాభం జరిగిద్ది అని చెప్పేసి మేము నిరూపిస్తాం, నువ్వు సిద్ధంగా ఉన్నావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.